వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ పర్యటించారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో వరద ఉధృతికి దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి మాట్లాడారు. నష్ట నివారణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ధనియాలు వేసుకోవాలో లేక తిరిగి శనగేసుకోవాలో అనుకుంటే దాని మీద ఖర్చు. అంటే అసలే బాధలో ఉన్నటువంటి రైతు పరిస్థితి మీద ఇది ఒక భయంకరమైనటువంటి పోటు పడింది. ఇవాళ నేను చెప్పేది ఒకటి, ఈ రైతు ఆ రైతు అని కాదు, ఈ పొలం ఆ పొలం అని కాదు, ఈ పంట ఆ పంట అని కాదు. నేను చూశాను ఇప్పుడు దాదాపు 100 పొలాలు చూడు పైన చూడడం జరిగింది. ప్రతి ఎకరా ప్రతి పంట ప్రతి రైతు నష్టపోయాడు. ఇట్లాంటి పరిస్థితిని నేను 25 సంవత్సరాల్లో చూడలేదు. ప్రభుత్వాన్ని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ రాజకీయాలు చేయడంలా రైతుకి బాసటగా నిలవాల్సినటువంటి టైం. మీరు ఇన్సూరెన్స్ కట్టారా లేదో మాకు తెలీదు. అంతకుముందు మేము బ్యాంకులో అప్పు తీసుకుంటే బ్యాంకు వాళ్ళే ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు, మాకు ఆ బాధ ఉండేది కాదు. ఇప్పుడు మేము కడతామన్నారు, మొదటి సంవత్సరం రూపాయి కట్టించుకున్నారు కాబట్టి మాకు తెలిసింది. ఆ తర్వాత మేము ఫ్రీగా కడుతున్నామన్నారు. మీరు కట్టించారా కట్టారా మా తరఫున లేదు తెలీదు. ఇన్సూరెన్స్ వస్తుందా రాదా తెలీదు. రేపు పొద్దున మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారా లేదా, ఈ నష్టపరిహారాన్ని ఇస్తారా లేదా అనేటువంటి అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అయితే రైతులకి బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంది. మీరు ఇన్సూరెన్స్ కట్టింటే మాకు ఈరోజు మీ దగ్గర డబ్బులు లేకపోయినా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. కాబట్టి దయచేసి రైతుకి స్పష్ట ధీమని చెప్పి ఇన్సూరెన్స్ కట్టారా లేదా అనేటువంటిది స్పష్ట ధీమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవన్నీ ఒక 4 రోజులు తిరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాన్ని కూడా ఈ క్రాప్ బుకింగ్ అని మీరు చెప్తున్నారు. ఏ క్రాప్ బుకింగ్ చేశారో మాకు ఇంతవరకు అర్థం కాల. ఇప్పుడైనా చేయండి. ఇప్పుడు ఈ పొలం పీకేస్తున్నాడు, రేపు వస్తే ఏమీ లేదని మీరు రాస్తారు. మీ పరిస్థితుల్లో ఏమీ లేదని రాస్తారు. రైతుల్ని కూడా నేను కోరుతున్నాను ఇవాళ మీడియా ద్వారా, ప్రతి రైతు మీరు మీ గ్రామ సచివాలయంలోకి పోయి మీ భూమి మీద ఈ క్రాప్ బుకింగ్ చేపించండి. నష్టం జరిగిండేది రాపించండి, ఆ తర్వాత ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. తప్ప మీరు ముందే మనం నమోదు చేసుకోకపోతే రేపు గవర్నమెంట్ ఇచ్చినా మన పేరు లెక్కల్లో లేకుండా పోతుంది. దయచేసి.